हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मनम ई रोजु क्याबेजी शनग पप्पु कूर तैयार चेसुकुंदाम दानिकि कावाल्सिन पदार्थालु कट चेसि पेट्टुकुन्न क्याबेजी मुक्कलु उडिकिंचि पेट्टुकुन्न शनग पप्पुनि इला उडिकिंचुकोवालि इला मनम मैश चेसि इला अय्येटट्टु उडिकिंचि पेट्टुकोवालि अन्नमाट उल्लिगड्ड अल्लं वेल्लुल्लि पेस्ट पोपु दिनुसुलु करिवेपाकु कोत्तिमीर पसुपु उप्पु पच्चिमिर्चि वेल्लुल्लि पेस्ट आयिल్ ఇప్పుడు తయారీ విధానం చూద్దాం స్టవ్ వెలిగించి స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొద్దిగా హీట్ అవనియాలి ఆయిల్ హీట్ అయింది కదండి పోపు దినుసులు వేసుకుందాం కొంచెం పోపు వేగగానే ఉల్లిపాయలు యాడ్ చేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా మగ్గనియాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గాయి కదండి దీంట్లో మనం अल्लम वेल्लुल्ली पेस्ट याड चेसुकुंदाम కొంచెం వేగనియాలి ఇప్పుడు దీంట్లో పసుపు యాడ్ చేసుకుందాం అలాగే కరివేపాకు యాడ్ చేసుకుందాం ఈ పోపుని కొంచెం వేగనియాలి పోపు వేగింది కదండి దీంట్లో క్యాబేజీ యాడ్ చేసుకుందాం మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ యాడ్ చేసుకుందాం అలాగే కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాం కదండి క్యాబేజీ మొత్తం ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషస్ ఉడకనియాలి చూడండి ఒక 5 నిమిషస్ అయ్యింది కదండి క్యాబేజీ కొంచెం ఉడికిపోయింది మనం పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం అలాగే ఉప్పు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకున్నా కాబట్టి కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నా కూరకు సరిపోయేంత ఇది మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకున్నాం కదండి మంచిగా ఇంకొక 5 నిమిషస్ ఉడకనిద్దాం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక 5 నిమిషస్ ఉడకనియాలండి దీన్ని క్యాబేజ్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది కదండి ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న శనగ పప్పు యాడ్ చేసుకుందాం ఇప్పుడు దీన్ని ఒక 2 నిమిషస్ ఉడకనిచ్చుకుందాం ఒక 2 నిమిషస్ ఉడికించుకుందాం ఇలాగే చూడండి కూర మొత్తం ఉడికిపోయింది మంచిగా ఉడికింది శనగపప్పు క్యాబేజ్ అంతా మంచిగా పొడి పొడి లాడుతూ వస్తది కూర దీంట్లో ఇప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేసుకుందాం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఇప్పుడు వేరే గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం చూడండి మన క్యాబేజీ శనగపప్పు కూర రెడీ అయ్యిందండి ఇది పూరి చపాతీ రోటీ రైస్ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటదండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి థాంక్యూ ఫర్ వాచింగ్